ఈయన గౌరవనీయులైన చంద్రబాబు గారు మీరు ఇప్పుడు ఇంత ప్రశాంతంగా జరిగిన ఎన్నికల మీద మీరు లేఖలు రాయటం లేదా కంప్లైంట్స్ ఫైల్ చేయటం మీ వాళ్ళని అక్కడ పంపించి ఎంక్వైరీ లేయటం ఎంతవరకు సమంజసం? మీరు కర్నూలులో ఆ రోజున నంద్యాలలో ఏం చేశారండి? పబ్లిక్ గా మీ రౌడీ షీటర్ల కత్తులు పట్టుకొని రోడ్డు మీద స్వైర వ్యవహారం చేశారు, చేశారా చేయలేదా? ఓటుకు నోటు అక్కడ తెలంగాణలో ఇచ్చి ఇక్కడ పారిపోయి వచ్చి ఇక్కడ కూడా పబ్లిక్ గా ఓటుకు 5000 ఇస్తాను అని చెప్పి వేదిక మీదే చెప్పి 5000 డిస్ట్రిబ్యూషన్ చేసిన చరిత్ర మీది కాదా? ఆ రోజు గెలుపు మీరు డబ్బులు పంచి కాదా గెలిచింది? ఎప్పుడన్నా ఫేస్ టు ఫేస్ మీరు మీరు చేసిన అభివృద్ధి పనుల మీద ఎల్లారా మీరు ఎన్నికలకి? లేదు. మీకు మిగతా పార్టీలు సపోర్ట్ లేకుండా ఎల్లి గెలిచిన సందర్భం ఎప్పుడన్నా ఉందా? మీకు ఫేస్ వాల్యూ ఉందా? ఒకప్పుడు కమ్యూనిస్టులు, ఒకప్పుడు బీజేపీ వాళ్ళు, ఇంకొకళ్ళు, అసలు అనాదిగా రాయలసీమలో ఓటు హక్కు వచ్చిన 40 ఏళ్ళు వరకు కూడా ఓటు వేసుకునే చరిత్ర లేని ప్రాంతాలను కూడా ఇవాళ ప్రశాంతంగా ఓట్లు వేసుకునే పరిస్థితి కావాలంటే చూడండి, అక్కడ పరిటాల రవీంద్ర నియోజకవర్గం కానీ, పరిటాల సునీత మోలద్ కానీ, ఇంకోటి కానీ, కాలువ శ్రీనివాసులు కానీ, ధర్మారం కానీ ఎంత నిష్పక్షపాతంగా జరిగిందో అక్కడ. అసలు ఇక్కడ అక్కడ కాదండి, అక్కడ ఎన్నికలే పొరపాటు అని చెప్పి నువ్వు లెటర్ రాసావు కదా, మీ తాడిపత్రిలో చూడండి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ విధంగా చైర్మన్ అయ్యాడు, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయో మాకు అన్ని ఉన్నాయి కదా, ఏ ఇద్దరిని కొనుక్కుని మేము అవలామా? రాజస్థాన్లో బీజేపీ చేసినట్టు, అట్లాగే మేఘాలయలో చేసినట్టు, అట్లాగే గోవాలో చేసినట్టు, కర్ణాటకలో చేసినట్టు మేము చేయలేమా? మాకెందుకండి? నీకు చంద్రబాబు గారు, నీకు నిజాయితీగా ఉండే జగన్మోహన్ రెడ్డికి తేడా చూసే జగన్మోహన్ రెడ్డిని లైక్ చేసి అంతమంది ఓటింగ్కి రావడం జరుగుతుంది. ఇంకా పోతే తిరుపతిలో ఓటింగ్ సరళ తగ్గింది. అసలు ఓట్లు పెట్టొద్దురా మొగుడా అంటే ఓట్లు పెట్టించింది, ఎన్నికలు పెట్టించింది నువ్వు కాదంటయ్యా, నోటిఫికేషన్ ఇప్పించింది నువ్వు కాదంటయ్యా, పెద్ద పోటుగాళ్ళలాగా ఇది రిఫరెండింగ్ ఫర్ ద ఇది రిఫరెండింగ్ ఫర్ ద టీడీపీ అండ్ ఆల్సో వైఎస్ఆర్ పార్టీ, మాకు చూడండి ప్రజలు ఏ విధంగా మద్దతు తెలియజేస్తారని చెప్పి పంచాయతీకి వెళ్ళి చెంపల పగలు కొట్టుకుంటున్నావు, జిల్లా పరిషత్తు జడ్పీటీసీలకు వెళ్ళి చెంపల పగలు కొట్టుకున్నావు, కార్పొరేషన్లు మున్సిపాలిటీలకు వచ్చి టోటల్గా లేకోకుండా భూస్థాపితం అయిపోయావు. ఎక్కడున్నావు నువ్వు? ఆట సమ్మె చేసే 10 గ్రామాలు తప్పనిడిసి, ఆట పేయింగ్ ఆర్టిస్టులు తప్పనిడిసి ఎక్కడున్నావు నువ్వు? తిరుపతిలో మళ్ళీ ఎన్నికలు పెట్టాలా? కరోనా ఈ విధంగా ప్రబలు పోయి ఉంటే ఏ 45% ఓటింగ్ వచ్చింది చాలదా? మేము పార్టిసిపేట్ చేయమయ్యా, ప్రశాంతంగా ఉండి కరోనా ఈ మందు వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మేము పార్టిసిపేట్ చేస్తామంటే మీ ఇష్టం వచ్చినట్టు ఎన్నికలు పెట్టేసి, మీ ఇష్టం వచ్చినట్టు ప్రజలు రాలేదు, ప్రజలు భయపడ్డారు, అసలు అక్కడికి వచ్చే ప్రజల్ని ఇన్ని బస్సులు ఆపాం, అన్ని బస్సులు ఆపాం, 250 రోడ్డుకి రోజుకి ఎన్ని 100ల బస్సులు వస్తాయి తిరుపతి? అది ఏమైనా మామూలు విషయమా? మామూలు గ్రామమా? మామూలు సిటీ? అది అది ఒక పెద్ద పుణ్యక్షేత్రం అయ్యది, నీకు తెలియదా? కొన్ని కోట్ల ఇన్కమ్ అది. అసలు తిరుమల దేవస్థానానికి ఆ రోజు మీరుండి ఆయన గుడికి వచ్చే ఇన్కమ్ పోగొట్టారు, ఇప్పుడు నిన్న ఈ ఎన్నికలు అని చెప్పి కూడా పోగొట్టారు. వచ్చే బస్సులను ఆపి, ఆ ప్రజలను ఆపి, మహారాష్ట్ర కర్ణాటక నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఏంటో నువ్వు చేసేది పట్టుకునేది దొంగ ఓట్ల. ఈ ఎన్నికల్లో ఈ మారిన ఈ యుగంలో ఇప్పుడు దొంగ ఓట్లు ఎలా? ఏ నీకు పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరా? క్యాండిడేట్లు లేరు ఎలక్షన్లో నుంచుండడానికి, మీ బూతుల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా లేరు ఆఖరికి, మీకు మీ బతుకు అలా కరువు అయిపోయిందా? మీ పోలింగ్ బూత్ ఏజెంట్ ఉండాలిగా. ఎస్ నేను రామారావు కాదు, నువ్వు సుబ్బారావు, మీ నాన్న పేరు ఇది. ఈవెవరండి? తెలుగుదేశం లీడర్ మీ ఆవిడ వచ్చి, మీ తెలుగుదేశం లీడర్ ఒక ఆవిడ వచ్చి బో పెద్ద దౌర్జన్యం గీక్ జన్ ఏ పేమెంట్ బ్యాచ్ని తీసుకొచ్చి బాగానే ఆడారుగా. చూడండి మదనపల్లి నుంచి ఎవరు వచ్చారో, ఎంతమంది వచ్చారో, దొంగ ఓట్లు ఏటాకి ఎవరు తీసుకొచ్చారో? మీ నాయకుడు సురేష్ రెడ్డి అంట, మీ టీడీపీ నాయకుడు ఎవరు తీసుకొచ్చారంటే సైకిల్ పార్టీ వాళ్ళని. మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఏం చూస్తలేదా మీరు? మీరు చేసి అదంతా వీళ్ళ మీద తోసి రాద్దాంతం మీరు ఎన్నికల్లో గెలవలేక లేనిపోయిన కంప్లైంట్స్